నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే సహకారంతో ఆమూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ పండిత వినితా పవన్. మొదలైన ఆర్మూర్ న్యాయవాద బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ. బోధనలో ఇందులపై జరిగిన దాడిని ఖండిస్తూ పాత భాషలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. ఏసీపీ రఘును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూ ప్రెస్ క్లబ్ సభ్యులు. ఆర్మూరు మున్సిపల్ పరిధి 12వ వార్డులో డ్రైనేజీ సమస్యలను త్రాగునీటి ఇబ్బందులను ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ పండిత వినితా పవన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ తాటి హనుమన్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కాలనీ వాసులు కౌన్సిలర్ అధికారుల చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. అనంతరం కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ చైర్పర్సన్ వినీత మాట్లాడుతూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి 12వ వార్డు గుమ్మలవాడలో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి నీటి సమస్యలను సైతం త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ 6-7 మంత్స్లో 6-7 నెలల్లో ఈ ఖచ్చితంగా కట్టించడానికి నేను చాలా కృషివంతంగా నేను ప్రయత్నిస్తాను. దీన్ని కూడా ప్రజలు సహకరించాలి. ఇది నీటి సమస్య. గతం నుండి ఇక్కడ బోర్ల నుండే ప్రజలు ఇక్కడ నీళ్లు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ బోర్ అనేది కొద్దిగా ఇబ్బంది పడడంతో వారు మాకు చూపించడం జరిగింది. ఆ బోర్ని అదేవిధంగా చిన్న కనెక్షన్ తోటి ప్రతి ఇంటింటికి చేరేటట్టుగా మళ్ళీ డిస్మెంటల్ చేసి మళ్ళీ దానిని రిపేర్ చేయించడానికి ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మన స్థానిక కౌన్సిలర్ హనుమంత్ గారితో పాటు అదేవిధంగా మాతో చెప్పండి, ఏ సమస్య ఉన్నా మేము తీర్చడానికి ఎల్లప్పుడూ మీకు సహాయ సహకారాలు అందిస్తాము. వాటర్ సెక్షన్ సిబ్బందికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని రిప్లేస్ చేసిన తర్వాత కూడా ఇదే ప్రాబ్లం కింద ఉంటే మరియు వేరే ఆలోచన చేయడం జరుగుతుంది. ఇదే మన మోటార్ కింద వేరే ఫిక్స్ చేసిన తర్వాత కరెక్ట్ వస్తే ఖచ్చితంగా వాటర్ కనెక్షన్స్ ఇచ్చి ఈ వార్డ్ ప్రజలకు వాటర్ దాతి తీస్తామని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గౌరవ చైర్పర్సన్ మన కౌన్సిలర్ గారు ప్రతి మీటింగ్లో ఈ ప్రతిరోజు ఎప్పుడు కలిసినా వాటర్ గురించి మాతో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వార్డులో ఒకటి వాటర్ ట్యాంక్ కట్టాలని ఆదేశించడం చెప్పడానికి కూడా జరిగింది. ఈ విషయం మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఆదేశించారు. ఇక్కడ ఒకటి ప్రపోజ్ చేయమని మేము ప్రపోజ్ చేసినాం. దాన్ని డిపిఆర్కు కూడా పంపించడం జరిగింది. ఇక్కడ ఒకటి, సిద్ధులు కూడా ఒకటి. ఇవన్నీ డిపిఆర్ తయారైన తర్వాత ఖచ్చితంగా 2 వాటర్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం నాటికి ఖచ్చితంగా ఈ వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాం. వార్డులో 12వ వార్డులో బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆ బీటీ రోడ్డు పనులను కూడా పర్యవేక్షించారు, ఆ పనులకు కూడా చూశారు, చాలా సంతోషం. ఇంకా కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా త్వరలోనే కట్టిస్తాం డ్రైనేజీలో అని చెప్పడం జరిగింది. చైర్మన్ మేడం గారికి, కమిషనర్ గారికి, మా ఎమ్మెల్యే జీవనన్న గారికి, రాజేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథ సిద్ధులగుట్టపై నేడు సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధులగుట్టపై శివాలయంలో నియోజకవర్గ తెరాస ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. అనంతరం రామాలయం నుండి భక్తి శ్రద్ధలతో, భజనలతో పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పియూసీ చైర్మన్, ఆర్మూరు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని
అన్న ప్రసాదాలు స్వీకరించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక ఘాట్ రోడ్ మార్గాన్ని నిర్మించారని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి, సభ్యులు పీసీ గంగారెడ్డి, సుమన్, కిషన్, లక్ష్మణ్, మల్లయ్య, చిన్నారెడ్డి, బోన్ల ఆనంద్, ఆలయ ప్రధాన అర్చకుడు కుమార్ శర్మ, భజన మండలి సభ్యులు తదితరులు ఉన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంజూరు చేసిన 30 లక్షల రూపాయలతో ఈ రోజు అమీనాపూర్ గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగిందని గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేల్పూర్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, ఎంపీపీ వేల్పూర్ భీమా జమున రాజేందర్, గ్రామ సర్పంచ్ ఆకుల రాజేశ్వర్ ఉప సర్పంచ్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని గ్రామాల ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో మరి అలా ఈరోజు 40 లక్షల రూపాయలు ఇంత చిన్న గ్రామానికి మంజూరు చేయడం, మరి బాలకొండ కాన్స్టిట్యూన్సీలో మరి ఉమ్మడి జిల్లాలో కాకుండా మరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని మన అన్న ప్రశాంత్ రెడ్డి గారు మరి ఈరోజు 1,000,000,000 రూపాయలు అభివృద్ధి చేస్తున్నాడంటే ఇది మన ఒక విఘ్నతకు సమైక్య రాష్ట్రం ఎట్లుండే, మరి రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నా అనేది ఒకసారి మనము ప్రజలందరం గమనించాల్సిన అవసరం ఉంది. మరి మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంత్ రెడ్డి గారు ఆయన ఉన్నన్ని రోజులు ఈ మన ప్రశాంత్ రెడ్డి గారికి డోకా లేదు. మరి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు కూడా మనం ఆయన వెంబట ఉండి ఆయనను ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఆర్మూ న్యాయవాద బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైందని ఎన్నికల అధికారులు జిస్ అనిల్ కుమార్, అల్జాపూర్ చంద్రప్రకాష్ లు తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. అధ్యక్ష పదవికి 2 నామినేషన్లు, ఉపాధ్యక్ష పదవికి 1, ప్రధాన కార్యదర్శి పదవికి 1, కోశాధికారి పదవికి 1, సంయుక్త కార్యదర్శి పదవికి 1, గ్రంథాలయ కార్యదర్శి పదవికి 2, మహిళా ప్రతినిధి పదవికి 1 నామినేషన్ దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు జస్సు అనిల్ కుమార్, అల్జాపూర్ చంద్రప్రకాష్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, మాజీ బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. అధ్యక్ష పదవికి గౌరవనీయులు మధ్యపల్లి మోహన్ గారు, అదేవిధంగా జప్పుడు శ్రీధర్ గారు నామినేషన్ వేయడం జరిగింది. అధ్యక్ష పదవికి ఇద్దరు, జప్పుడు శ్రీధర్ గారు, మధ్యపల్లి మోహన్ గారు. ఉపాధ్యక్ష పదవికి ఒక్కరు, టీకే కోనేరు గారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఒక్కరు, కుదురుపాక ప్రవీణ్ కుమార్ గారు. కోశాధికారి పదవికి ఒక్కరు, కొండి పవన్ కుమార్ గారు. సంయుక్త కార్యదర్శి పదవికి ఒక్కరు, బి మధు గారు. గ్రంథాలయ కార్యదర్శి పదవికి ఇద్దరు, జిజి రామ్ గారు, జి చైతన్య గారు. అదేవిధంగా మహిళా కార్యదర్శి మహిళా ప్రతినిధికి గోచకర్ భీమా గారు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. వీరందరితో పాటు రేపు కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి న్యాయవాదులు ఎవరైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే రేపు కూడా నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ న్యాయవాదులందరూ కూడా సోదర భావంతో సామరస్యత్వంగా సాంకేతికంగా ఎన్నికలను నిర్వహించి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శమైనటువంటి బాగా న్యాయవాదంగా మనం అందరం కూడా సహకరించుకుంటూ ఎన్నికలు సాగ
మిండోర మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బుసాపూర్లో సోమవారం స్థానిక ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి కుమార్తె జన్మదినం సందర్భంగా విద్యార్థులకు సుమారు 6,000 రూపాయల విలువగల బూట్లు సాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పి విజయ్ కుమార్, ఉపాధ్యాయులు ఓ రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని అడిదిని ప్రమాదవశాత్తు పాఠశాల భవనం పై నుండి పడడంతో గాయాలయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థిని తండ్రి ప్రిన్సిపాల్ లు మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా విద్యార్థి 4 రోజులుగా ఇంట్లోనే ఉందని, ఈ రోజే హాస్టల్ కు రావడం జరిగిందని, బట్టలు ఆరేయడానికి మీదికి వెళ్లి కళ్ళు తిరిగి కింద పడిందని, ఎటువంటి ప్రమాదం జరగలేదని, కొద్దిగా చేతికి ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అలా స్కూల్లో బాగుంటుంది లేదా స్కూల్ ఏమైనా ప్రాబ్లమా? అంటే లేదు, స్కూల్ ఏం ప్రాబ్లం లేదు, సార్లు తిట్టుడు మేడం ఏం లేదు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ కిడ్నీలో బోధన్ పట్టణంలో హిందువులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణం పాతభాషంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రభుత్వ దృష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోల్కం వేణులు మాట్లాడుతూ బోధన్లో శివాజీ విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకున్న ఎంఐఎం టిఆర్ఎస్ రౌడీలు అకారణంగా హిందూ బంధువులపై రాళ్లతో దాడి చేయడం సిగ్గుచేటని, మున్సిపల్ అధికారులు విగ్రహ ప్రతిష్టాపనకు పర్మిషన్ ఇచ్చినా శాంతియుతంగా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుండగా రాళ్లతో దాడి చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీసు అధికారులు తమకు ఏమీ పట్టనట్టు వివరిస్తూ తిరిగి హిందువులపై లాఠీచార్జ్ చేయడం, టీఆర్ గ్యాస్ ఉపయోగించడం దారుణమన్నారు. అకారణంగా ప్రజలపై దాడి చేస్తే ఊరుకోమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాన్ శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, దేవత్ సాయి, షికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎంఐఎం మరియు టిఆర్ఎస్ గుండాలు ఏదే అకారణంగా రాళ్లతో దాడి చేయడాన్ని నిరసించక పోలీసులు దగ్గర ఉండి టిఆర్ఎస్ గ్యాస్ ఉపయోగించి లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఏదైతే ఈరోజు బీజేపీ నాయకులని అక్కడికి పోకుండా అడ్డుకున్న దాన్ని కూడా నిరసిస్తూ ఇక్కడ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దార్, ఎంఐఎం టిఆర్ఎస్ గుండాలకు మేము చెప్పేది ఒకటే, రాబోయేది బీజేపీ గవర్నమెంట్, మీరు మిమ్మల్ని తగిన శాస్త్రం చేయకుండా వదిలిపెట్టామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మరి హిందూ బంధువులను ఏదైతే మన శివాజీ విగ్రహాన్ని అక్కడ స్థాపితం చేద్దామని చెప్పి నచ్చారో వాళ్ళని దగ్గర నుండి మరి గుండాలను పెట్టి టిఆర్ఎస్ గుండాలను పెట్టి ఎంఐఎం గుండాలను పెట్టి ముట్టించడం జరిగింది. మరి ఇటువంటి చర్య రెండోసారి పునరావృతమైతే షకీల్ నిన్ను యావత్ తెలంగాణ తిరనీయకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఇందూరులో మత కల్లోలు పుట్టించడానికి షకీల్ ఒక పెద్ద కుట్ర కన్నుతున్నాడని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. బోధన్ పట్టణంలో జరిగిన ఘటనను ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాకు భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ బోధన్ ఘటనను ఖండిస్తూ ఆర్మూర్ లో తలపెట్టిన ధర్నాకు వెళ్లకుండా పోలీసులు తమను ముందస్తు అరెస్ట్ చేశారని, పోలీసులు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వారు హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బాలు, బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. హిందూ సోదరులందరికీ వారి మీద దాడి చేస్తే ఆపాల్సింది పోలీసులు. హిందూ సోదరులపైన అక్కడున్న పోలీస్ కమిషనర్ ఇష్టం వచ్చినట్టు హిందూ బంధువులపైన బూతులు మాట్లాడుతూ వారిపైన లాఠీ ఛార్జ్ చేస్తూ టియర్ గ్యాస్ ఉపయోగిస్తూ హిందూ సోదరులను అక్కడ నిన్న వారి మీద అటాక్ చేయడం జరిగింది. దాన్ని
ఈ రాష్ట్రంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా తీవ్రంగా ఖండించాలా. ఇంతకుముందు మా ఎంపీ అరవింద్ అన్న గారు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టిమురళి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఆర్మూర్ ఏసీపీ రఘును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఆర్మూర్ ఏసీపీ రఘుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులకు ఏసీపీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టి మురళి, గౌరవ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, జానాగౌడ్, సురేందర్, పొన్నాల చంద్రశేఖర్, వెంకట్, అజీం, జానా రమేష్, భూషణ్, శ్రీనివాస్, సందీప్, చక్రి, క్రాంతి, హరికృష్ణ, రితీష్, రాకేష్, చేతన్, ప్రసాద్, మురళి తదితరులు ఉన్నారు. నిన్న బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకున్న ఎంఐఎం టీఆర్ఎస్ నాయకులు టిప్పు సుల్తాన్ వారసులు అడ్డుకొని హిందువులపై దాడికి దిగి ఉద్రిక్తకు దారితీసిన కారణంగా నేడు బోధన్ బంధుకు పిలుపునిచ్చిన కారణంగా అట్టి కార్యక్రమానికి ఎక్కడ వెళ్తారో అన్న అనుమానంతో ముందస్తుగా అరెస్టులు చేశారని మోర్తాడు మండల బీజేపీ నాయకుడు పుప్పాల నరేష్ అన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు ఎంపీటీసీ ఒడ్డెం ప్రశాంత్ కుమార్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కోరం ప్రకాష్లు ఉన్నారు. భీమగల్ ఏడీ మల్లయ్య ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మోర్తాడు మండల కేంద్రంలోని రైతు వేదికలో బాల్కొండ నియోజకవర్గం పరిధిలో 8 మండలాల 28 మంది యువ రైతులకు ఆత్మ సౌజన్యంతో గ్రామీణ రైతులకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం, 1 రోజు క్షేత్ర సందర్శన నిర్వహించడం జరుగుతుందని బింగల్ ఏడీఏ మల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో లావణ్య, ఎర్గట్ల ఏవో అబ్దుల్ మాలిక్, ఎఫ్టీసీ ఏవో రవీందర్, ఆత్మ చైర్మన్ నోముల రవీందర్, ఏఈఓ మోహన్, రంజిత్, మహేష్, ఏటీఎం అరుణ శ్రీనివాస్, పిఎస్ఎస్ చైర్మన్ సింగిరెడ్డి రాజేశ్వర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. యువ రైతులకు వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం, దీనిలో భాగంగా 8 మండలాల్లో 28 మంది రైతులను ఎంపిక చేయడం జరిగింది. వీళ్లకు మనకు సమగ్ర సస్యరక్షణ మరియు సమగ్ర ఎరువుల యాజమాన్యంపై ఈ నెల అంటే ఈ రోజు నుంచి 21వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 5 రోజులు ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. అదేవిధంగా 1 రోజు క్షేత్ర సందర్శన ఉంటుంది. 28 మంది రైతులు కూడా మొత్తము పంటల్లో పంటల ప్రణాళిక, పంటల్లో వచ్చే చీడపీడలు, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం, ఎరువులు ఎక్కువ వాడటం వల్ల భూసారం ఏ రకంగా తగ్గుతుంది అనేది శాస్త్రవేత్తలు అదేవిధంగా సీనియర్ అధికారులు ఈ వారం రోజుల పాటు రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ శిక్షణలో పాల్గొన్న రైతులకు భోజన వసతి, అదేవిధంగా వాళ్లకు కరదీపికలు, అదేవిధంగా పాంప్లెట్లు, తర్వాత మిగతా ఇతరత్ర వ్యవసాయ సంబంధించిన విషయ పరిజ్ఞ తెలియజేసే పాంప్లెట్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ధృవీకరణ పత్రాలు, సర్టిఫికేట్లు కూడా ఇస్తాము. వారం రోజులు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మోర్తా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మోర్తాడు ఎస్ఐ ముత్యంరాజు విద్యార్థులకు మత్తు పదార్థాల నివారణ గురించి అవగాహన కల్పించారు. మోర్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మోర్తాడు ఎస్ఐ ముత్యంరాజు ఆధ్వర్యంలో
యాంటీ డ్రగ్ అబ్యూస్ కంపెయిన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల జరిగిన నష్టాల గురించి వివరించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీ భవిష్యత్తు నాశనం అవుతుందని, డ్రగ్స్ తీసుకునే మీ స్నేహితులతో దూరంగా ఉండాలని, వారి ద్వారా మీరు కూడా వాటి బారిన పడే అవకాశం ఉందని, కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండాలని ఎస్ఐ సూచించారు. అలాగే అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బి గంగాధర్ మాట్లాడుతూ, డ్రగ్స్ తీసుకోవడం మూలంగా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు వమ్ము చేసిన వారవుతారని, కాబట్టి అటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఎక్కువ అంటే పర్సంటేజ్ ఉంది 0.5, గోవా అంటే 0.4% వాడుతూ ఉంటారు. ముంబై ముంబై డాలర్ సినిమాలు చూస్తూ ఉంటారు. అందరి కోసం జనముల డ్రగ్స్ ఎక్కువ వాడేది. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ల ఎన్ఫోర్స్మెంట్ వల్ల, పబ్లిక్ అవేర్నెస్ వల్ల అక్కడ కొద్దిగా శాతం తగ్గింది. అక్కడ ఎక్కువ వాడటం లేదు. ఒరిస్సా ఇక్కడ వాడుతూ ఉంది. సరే మన మరి వాళ్ళ అక్కడ వాళ్ళు చూసారు సార్, మరి మనకెందుకు ఇంప్రూవ్ చెప్తారంటే, మన రాష్ట్రంలో కూడా కొద్ది శాతం వాడుతారు. ఎక్కడ వాడుతారు? హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఇక్కడ పెద్ద పెద్ద పబ్బులలో కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, బాగా డబ్బులు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ లలో కొంతమంది స్టూడెంట్స్ వాడుతూ ఉన్నారు. వాళ్ళకు సపరేట్ ఫ్రెండ్షిప్ అలవాటైంది. ఫ్రెండ్షిప్ నీ దోస్తు సిగరెట్ తాగుతుండు, బిస్కెట్ తాగుతుండు, కళ్ళు తాగుతుండంటే ఏదో ఒక రోజు అది తాగితే బాగుంటుందని చెప్పేసి నీకు కూడా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్యాషన్. అక్కడ బాగా తాగి అన్ని తిరుగుతూ ఉంటారు, తాగి బాగా ఎంజాయ్ చేస్తుండే, నేను కూడా తాగితే బాగుంటుందని చెప్పేసి ప్యాషన్తో కూడా అలవాటైంది. ముహూర్త మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవంలో భాగంగా ఆదివారం రోజున రాత్రి స్వామివారి రథోత్సవాన్ని భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాలలో భాగంగా ఆదివారం రోజున అర్ధరాత్రి 2:16 శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బోధనలో హిందువులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ బీజేవైఎం నాయకులు ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. కొంతమంది దుండగులు వచ్చి దాన్ని అడ్డుపడ్డారు. వాళ్ళకేం భయపడేది లేదు. ఈరోజు కాకుండా రేపన దాన్ని ఆచరిస్తాము. దాన్ని ఆచరిస్తే శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆచరిస్తే దానికి బదులుగా టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఆచరించడం, భారతదేశంలో ఉండి కూడా టిప్పు సుల్తాన్ విగ్రహం ఆచరించడం ఇంకా సిగ్గు చేయటం ఇప్పటికైనా మీరు ఆలోచించాలి. అలాగే బాల్కొండ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని మా బీజేపీ బాల్కొండ శాఖ తరఫున కోరుతున్నాం. భరత్ మాతాకి మన శివాజీ విగ్రహానికి బదులుగా మన అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తామని చెప్పేసి మన నిన్న అన్నాడం జరిగింది. ఇది ఎంత సిగ్గు చెట్టు! మనం భారతదేశంలో ఉన్నామా, ఇంకా వేరే ఎక్కడ ఉన్నామని చెప్పేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళ కొమ్ము కాసు ఇది కరెక్టా అని చెప్పేసి మాట్లాడుతున్నాయి. అలాగే నిన్న 12:01 మా బీజేపీ నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమంగా అరెస్ట్ చేశారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు నాయకులని ఎట్లయితే అరెస్ట్ చేస్తే మేమైతే భయపడేది ఏం లేదు. ఇక ముందు కార్యకర్తలు అందరూ ఒక వేలలో కాదు లక్షల్లో ఉన్నారు. బీజేపీ కార్యకర్తలు అందరు రోడ్డు మీదకి వస్తే అందరినీ జైళ్లలో వేస్తారా?
ఎవరికి భయపడలేదు. ఇంకా ముంగట 2024 ఎలక్షన్లో బీజేపీ పక్కా జెండా ఎగరేస్తామని చెప్పేసి మీడియా ముంగట కోరుతున్నాం. ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల మండల కేంద్రంలో రైతులకు తాడిపత్రాలు పంపిణీ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులకు ఐసీఐసీఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తాటిపత్రాల కార్యక్రమం చేపట్టారు. సోమవారం రోజున మెండోర మండల కేంద్రంలోని రైతులకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా జరిగే వివిధ విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వివిధ రైతులకు సబ్సిడీలో తాటిపత్రాలు, అలాగే రైతులకు 11 రకాల వివిధ రకాల కూరగాయల విత్తనాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం పసుపు పంటపై సాగు విధానాన్ని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తలారి గంగాధర్, పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, ఏఈఓ అలెక్య, ఐసీఐసీఐ ఫౌండేషన్ డిఓ వినోద్ కుమార్, సిఎఫ్ ఉదయ్, గ్రామ రైతులు తదితరులు ఉన్నారు. ఉమ్మడి మండల బాల్కొండ ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ ఎన్రిచ్మెంట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించామని ఉమ్మడి బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి బటురాజేశ్వర్ తెలిపారు. ఉమ్మడి బాల్కొండ మండల ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ ఎన్రిచ్మెంట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించామని మండల విద్యాధికారి బటురాజేశ్వర్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిందని, ఈ సన్నద్ధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. మన ఊరు మనబడి కింద ప్రభుత్వం ఈ సంవత్సరం మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మాల్కొండ మండలంలోని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. That building or if any roof is damaged, the slab is damaged, major what is major work should be taken up. But we are not giving any scope to additional classrooms. But this year we will accommodate, we will provide our government, we will means our government will provide all the infrastructure facilities, all the devices, all the furniture to teachers, head teacher and each and everything, toilets. Only the next academic year we are going to, our government is eagerly waiting to change our education system. Even non-teaching staffs also they will fill up on the contract basis. Even night watchmen, no single post will be vacant. మెండోర మండల కేంద్రంలో మల్లన్న జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మెండోర మండల కేంద్రంలోని మల్లన్న జాతర ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజున శిలాబండి రథోత్సవం నిర్వహించామని యాదవ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే సహకారంతో ఆమూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ పండిత వినితా పవన్. మొదలైన ఆర్మూర్ న్యాయవాద బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ. బోధనలో హిందులపై జరిగిన దాడిని ఖండిస్తూ పాత బస్టాండ్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. ఏసీపీ రఘును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూ ప్రెస్ క్లబ్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.